మీరు ఎప్పుడైనా దొంగతనాన్ని చూసారా? దాంట్లో కూడా జెంట్స్ చేసింది చాలామంది చూసే ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే లేడీస్ దొంగతనం చేస్తూ సిసి కెమెరాకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. వీళ్ళు దొంగతనం చేసే స్టైల్ మీరు కానీ ఒక్కసారి చూస్తే మీ మైండ్ ఖచ్చితంగా బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ దొంగతనం చేసే స్టైల్ ఆ విధంగా ఉంది. ఓకే, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ వాచ్ ఇట్. ఇక్కడ ఉన్న లేడీస్ ఒక స్టోర్కి వచ్చి అక్కడ ఉన్న సరుకులు దొంగతనం చేస్తున్నారు. నిజానికి అక్కడ ఎవరు ఉండడం లేదని సరుకులు దొంగతనం చేస్తున్నారు. కానీ సిసి కెమెరా ఉందన్న విషయం అసలు మర్చిపోయారు. వీళ్ళు ఎంత తెలివిగా దొంగతనం చేసినా ఈ సిసి కెమెరాకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఒకసారి వీళ్ళు దొంగతనం చేసే స్టైల్ చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఇక్కడ చూస్తున్న వారికి ఎవరికైనా స్టోర్స్ ఉంటే ఒకసారి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీరు చూసే వీడియో మీ జీవితంలో ఎప్పుడు కూడా చూసి ఉండరు, ఎందుకంటే మీ మతిని పోగొట్టే వీడియో ఇదే. సో రెడీగా ఉండండి, ఒక్కసారి ఈ వీడియో చూడండి. చెప్పాను కదా, ఈ వీడియో చూసిన తర్వాత మీ మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే, ఎందుకంటే వీళ్ళు దొంగతనం చేసే స్టైల్ ఆ విధంగా ఉంది. సో ఈ వింత దొంగతనాన్ని మీ జీవితంలో కూడా ఎప్పుడు ఎక్కడా చూసి ఉండరు. ఒకసారి ఇక్కడ చూడండి, ఎవరు లేని సమయం చూసి ఈమె ఏకంగా ఒక బ్రీడ్ కేసు అనుకుంటా దాన్నే దొంగతనం చేసేసింది. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మగవాళ్ళతో పాటు మేము కూడా సరిసమానమే దొంగతనం చేయడంలో మాకు మేమే పోటీ అన్నట్టుగా ఈ వీడియో ఉంది. సో వీళ్ళకు ఒకసారి సలాం కొట్టాల్సిందే. ధైర్యం అంటే వీళ్ళదనే చెప్పుకోవాలి, ఎందుకంటే ముందే మేనేజర్ ఉన్నాడు. సో మేనేజర్ ఉన్న సమయంలోనే రెండు బ్యాంగిల్స్ని అయితే వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. సో ఇంత తెలివిగా దొంగతనం చేస్తున్నారు, అది కూడా ముందు మేనేజర్ ఉండి కూడా దొంగతనం చేస్తున్నారంటే వీళ్ళు కూడా చాలా గ్రేట్. కానీ ఏం చేస్తాం, సిసి కెమెరాలో రికార్డ్ అయిపోయింది, ఎవరు ఏం చేయలేము. ఇక్కడ కనిపిస్తున్న లేడీ పర్సన్ చూడడానికి ఏదో ఒక వర్క్ కోసం చూస్తుంది అనుకుంటున్నారా? సో రియాలిటీ ఏంటంటే పక్కనే ఉన్నటువంటి ఓ వస్తువు కోసం చూస్తూ ఉంది. సో దాన్ని తీసుకొని ఏకంగా దాన్ని దొంగతనం చేస్తూ వర్క్ కంప్లీట్ అయిన విధంగా బయటికి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ కూడా సిసి కెమెరాలో రికార్డ్ అయింది. దొంగతనం చేయాలంటే అందం అవసరం లేదు, వయస్సు అవసరం లేదు, ఎందుకంటే దొంగతనం చేయాలనిపిస్తే కొంతమంది చేసేస్తారు. సో వీళ్ళు దొంగతనం చేసే స్టైల్ని చూస్తే చాలామందికి కూడా ఆశ్చర్యపోయి ఉంటారు, ఎందుకంటే వీళ్ళు దొంగతనం చేసే స్టైల్ ఆ విధంగా ఉంది. సో మీరు ఎప్పుడు కూడా ఇలాంటి వీడియోస్ చూసి ఉండరని నేను అనుకుంటున్నాను. సో ఇంకొకటి ఏమంటే దొంగలకే చెప్పాలి, మై డియర్ దొంగలరా కొంచెం జాగ్రత్తగా వినండి. మీరు దొంగతనం చేసేటప్పుడు వెనకెవరున్నారు ముందెవరున్నారు కూడా ఒకసారి ఆలోచించి చూసి దొంగతనం చేయండి. అదేవిధంగా ముందు వెనక మాత్రమే కాకుండా దిక్కులను కూడా చూడండి, ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో చిన్న షాపులే కాదు పెద్ద షాపులో అనే సంబంధమే ఉండదు. ప్రతి ఒక్క షాపుల్లో కూడా సిసి కెమెరా ఫిట్ చేసి ఉంటారు, ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది, వాళ్ళకి సేఫ్టీ కావాలి కాబట్టి. సో మీరు రెడీ హ్యాండెడ్గా అక్కడే కానీ దొరికిపోతే పోలీస్ స్టేషన్ కన్నా వెళ్లాల్సి ఉంటుంది, లేకుంటే దేహశుద్ధంగా చేస్తారు అంటే తంతారు కూడా. ఓకే డియర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్.